నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఎడిటర్కి అవార్డు అనేటువంటిది, దాంట్లో దర్శకుడు క్రియేట్ ఎంత, మీ క్రియేట్ ఎంత? ఎడిటర్కి వచ్చే అవార్డు విషయం, బెస్ట్ ఎడిటర్గా మీరు చాలా సినిమాలకు తీసుకున్నారు, 4-5 నంది అవార్డ్స్ మీకు వచ్చినాయి. అవును, ఏ సినిమాలకు వచ్చిన ఒకసారి చెప్పండి. తొలిప్రేమ, డాడీ, పోకిరి, అరుంధతి, 4 వండర్ఫుల్ ఫిల్మ్స్. అంటే అవార్డ్స్ని మేము పెద్దగా లెక్క చేయమండి, అంటే మేబీ నేను తప్పై ఉండొచ్చు మాట్లాడడం. మాకు ఎక్కడ బాధ వేస్తుందంటే, కొన్ని సినిమాలు అంటే మెంబర్స్ కానీ కొంచెం ఒక 20-30 సినిమాలు చేసిన వాళ్ళు, లేకపోతే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అవార్డ్ కమిటీలో ఉండి ఇస్తే మాకు ఆ క్రెడిట్లా ఉంటుంది. 2-3 సినిమాలు చేసిన వాళ్ళు అంటే నేను తప్పు అనట్లేదు. 2-3 సినిమాలు చేసిన వాళ్ళు కూడా మెంబర్స్గా ఉండి అవార్డులు ఇవ్వడం, తర్వాత ఆడని సినిమాలకు అవార్డులు ఇవ్వడం, ఇప్పుడు జనం రిజెక్ట్ చేసి, మేము రిజెక్ట్ చేసి జనం రిజెక్ట్ చేసిన సినిమాలకు కూడా అవార్డ్స్ ఇస్తారు. అవి మేము చెప్పుకోవడానికి లక్కీగా నాకైతే 4 పెద్ద సినిమాలకి మంచి సినిమాలకు వచ్చాయి. కొన్ని సినిమాలకి అయితే మేము చెప్పుకోలేమండి, అలాంటి సినిమాలకు కూడా అవార్డులు ఇస్తారు. అలాంటి పెద్ద సినిమా, కొంచెం బాగా కష్టపడి తీసిన సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలకి ఈకంట ఏవో చిన్న సినిమాలకు కూడా ఇస్తారు. చిన్న సినిమాలకు ఇస్తున్నారు ఇవ్వట్లేదని కాదు, కొంచెం ఆడిన సినిమాలకి, అలాంటి సినిమాలు అందరూ అప్రిషియేట్ సినిమా చేసిన సినిమాలకు అవార్డులు ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్. జనాదరణ పొందిన అవార్డ్స్ ఇస్తే కొంచెం, లేకపోతే క్రిటికల్గా క్రిటిక్స్ అందరూ మెచ్చుకున్న సినిమాకి అవార్డు ఇచ్చినప్పుడు, జనం చూడకపోయినా క్రిటిక్స్ మెచ్చుకున్న సినిమాకి అవార్డు ఇచ్చినా బాగుంటుంది. కొన్ని సినిమాలకు అసలు మాకు అవార్డులు ఇస్తారు, అవి తెలియదు కూడా అసలు ఆ సినిమాలు, మాకే షాకింగ్గా ఉంటుంది ఎందుకు ఇచ్చారు ఇది అవార్డు, నీకు ఎందుకు అవార్డు వచ్చిందో, మీకు మీకు వచ్చినట్లు అలా ఉన్నాయా? నాకు లక్కీగా లేదండి, అంటే లోకల్ అవార్డ్స్ ఉంటాయి అలాంటివి అనిపిస్తుంది, ఉంటాయి మేము అందుకే వెళ్ళాం అవార్డులకి, అలాంటివి అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు భాష తెలియక అంటే నేను చేసిన సినిమాకి నాకు అవార్డు ఇచ్చారంటే నేను దానికి ఎలిజిబిలిటీ కాదు, నాకు భాష తెలియదు, నువ్వు కట్ చేసి జాయిన్ చేయు అని చెప్పిన వాడికి అవార్డు ఇస్తే ఇంకేంటి లాభం? అలాంటివి కొంచెం అందుకే అవార్డుల పైన మాకు అంత ఉండదండి. ఈ మధ్య కాలంలో యంగ్ డైరెక్టర్స్ చాలామంది కట్టింగ్ అనేటువంటిది చాలా చాలా ఇదిగా ఉంటుంది, కొన్ని సినిమాలకు ఎడిటింగ్ చేయడమే చాలా కష్టం. అసలు ఏ యాంగిల్లో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిట్ కట్ చేసిన ఒక షాట్ పెట్టారు, రెండుది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే కేజీఎఫ్ అనే సినిమా ఒకటి వచ్చింది, కేజీఎఫ్లో ఉన్న షార్ట్స్ ఒక ఎంటీవీలో సాంగ్ చూసిన ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది, అలాంటి వాటిని మీరు ఎలా, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? మేము ఒప్పుకోమండి, ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు దాంట్లో 100 షాట్లు ఉన్నా తప్పు లేదండి, ఆ 1-2 మినిట్స్ చూస్తున్నారు మీరు, 2.5 మినిట్స్ మీరు అన్ని వేల అన్ని 100 షాట్లు మీరు చూస్తారంటే తల చెదిరిపోతుంది మీకు. 2.5 అవర్స్ అవి మేము రాంగ్ అంటూ ఉంటాం. మాకు జనరల్గా మాకు ఇలాంటి గొడవలు అవుతుంటాయి, సార్ ఇది 4 మినిట్స్ సాంగ్ సార్, ఎవ్రీ సెకండ్ ఒక షాట్ మారాలంటాడు. అరే బాబు, 20 సెకండ్కి మారాలని ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు? అక్కడ ఎన్ని షాట్లు పడతాలో అన్ని షాట్లు పడేటట్టు చూద్దాం అంటాం మేము. లేదు సార్, అసలు రిజిస్టర్ అవ్వకూడదు సార్, ఎగిరిపోవాలి సార్ షాట్లు అంటూ ఉంటారు. అసలు ఆ మాట, ఆ భాషే మాకు అర్థం అవ్వదు, అలాంటివి మేము ఒప్పుకోం. కేజీఎఫ్ సినిమా ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిటింగ్ మీద మీ కామెంట్ అంటే, అది ఆల్రెడీ హిట్ అయిందండి, ఇప్పుడు దాని గురించి నేను చెప్పి దాన్ని కాంట్రవర్సీ చేయడం, నాకైతే నేను చూడలేదు ఆ సినిమా, విన్నాను, మరి కళ్ళుకి ఐజర్క్ లాగా అనిపించిందని అన్నారు చాలామంది, సస్టైన్ అవ్వకంటే రిజిస్టర్ అవ్వకంటే కట్ అయ్యని అన్నారు, మరి నేను చూడండి, నేను కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. మా మేమైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, ఇందాక మేము ఆప్టికల్స్ ఎలాగా నేను స్పెషల్ ఎఫెక్ట్స్ని అన్నానో ఈ ప్రాబ్లం కూడా అన్నారు మాకు. జనరల్గా మేము ఫిలింలో నేర్చుకునేది ఏంటంటే అండి, ఒక షార్ట్ కలర్గా కరెక్ట్గా ప్రింట్ అవ్వాలి అంటే, మాన్యువల్గా కలర్ గ్రేడ్ పెట్టి ప్రింట్ అవ్వాలి అంటే మినిమం 8 ఫ్రేమ్లు ఉంటే కానీ ఆ కలర్ పెట్టిన కలర్ ఎక్కదు. ఎనిమిది ఫ్రేమ్స్ మినిమం ఉండాలి, ఉంటేనే మనం పెట్టిన కలర్ ఈ కలర్ ఎక్కుతుంది దానిపైన, లేకపోతే దానికి ఇష్టం వచ్చిన కలర్ ఎక్కు, ఏ కలరు పక్కన ఉంటే ఆ కలరు ప్రింట్ అయిపోద్ది అనమాట, మిషనే కంప్యూటర్సే అది చేయలేకపోతుంది. అలాంటిది ఈ రోజులు మీరు 4 ఫ్రేమ్లు 3 ఫ్రేమ్లు కూడా ఇవ్వమంటున్నారు మమ్మల్ని కొన్ని సినిమాలకి, ఇంకా తప్పదు ఐకి ఇయర్కి మినిమం 4 ఫ్రేమ్లు తేడా అంటండి మనకి, కాబట్టి కనీసం 4 ఫ్రేమ్లు కూడా పెట్టకంటే నువ్వు 2 ఫ్రేమ్ వేయమంటే ఏం రిజిస్టర్ అవుద్ది? ఐకి ఇయర్కి 4 ఫ్రేమ్లు తేడా ఉన్నప్పుడు కనీసం మినిమం 4 ఫ్రేమ్లైనా ఉండాలి కదా అది రిజిస్టర్ అవ్వడానికి. ఇలాగ ఉంటాయండి అవి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇవే వీటి దగ్గర మేము కొంచెం అడ్డుకుంటూ ఉంటాం డైరెక్టర్ని, వద్దు సార్ చేయొద్దు సార్ ఇది చూడదాం సార్ అని. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఫిలింకి వీడియోకి చాలా తేడా ఎడిటింగ్లో ఎక్కడ ఉంటుంది అంటే, సౌండ్ పెట్టి ఎక్కడైతే సౌండ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందో అక్కడే పిక్చర్ పెట్టి కట్ చేస్తున్నారు, అది రాంగ్ అని మేము ఆర్గ్యూ చేస్తూ ఉంటాం. ఇలాంటి జరిగిన గొడవలు కూడా ఉన్నాయి,
సార్ ఇక్కడే సౌండ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడే పెట్టండి సార్, ఇదంతా లాగ్ సార్ అంటారు. అరే అది కాదురా బాబు, చప్పట్లు అంటే ఇక్కడి నుంచి ఇలా కొడితే చప్పట్లలాగా వస్తుంది, జస్ట్ ఇలా పెడితే చప్పట్లు అని అనిపించదు కదా నీకు షార్ట్ సినిమా చూసేటప్పుడు, కాబట్టి బిగినింగ్ ఆ లాగ్ ఉండాలంటాం మేము. కాబట్టి ఆ సినిమాలకి ఇవే తేడాలండి, ఇవి ఇలా గట్టి ఇలాగంటే పెద్ద చప్పట్లాగా వస్తుంది, ఇలాగంటే నార్మల్ చప్పట్లాగా వస్తుంది. ఇదే ఎడిటింగ్ టైమింగ్. కొంతమంది ఇక్కడ నుంచే పెట్టమంటారు, ఇక్కడే సౌండ్ స్టార్ట్ అయింది ఇక్కడ పెట్టండి అంటారు. మరి చప్పట్లు కొట్టినట్టు తెలియదు కదా, కనబడదు కదా అంటాం మేము. ఇలాంటి కాంప్లికేటెడ్ కంపోజింగ్ కాకుండా ప్లెయిన్గా ఇచ్చేటువంటి డైరెక్టర్స్ పేర్లు చెప్పండి, మీరు ఏం చెప్తారు? నా దగ్గర ఉన్న డైరెక్టర్లు అందరూ నా మాట వింటారు. ఎక్కడో రేర్గా గొడవలు పడతామే కానీ 100% అందుకే నేను ఫస్ట్ కట్ నేను చేస్తాను అంటాను. నేను వాళ్ళు అనుకున్న కంటే కూడా బెటర్గా ఉంటుంది, వాళ్ళు చూసిన వెంటనే అంటారు మేము అనుకున్న దానికంటే బాగుంది వెంకటేష్ అంటారు. 90% ఆ మాట వస్తుంది. ఎక్కడో మేము తప్పు చేసామనుకోండి, వాళ్ళు పక్కన ఉంటారు గైడ్ చేయడానికి, లేదు నేను ఇలా అనుకుని తీసాను ఇలా చెయ్యను అంటారు. మామూలుగా సినిమా రివ్యూలు చెప్తూ మా బొటల్లో కానీ ఇంకా చాలామంది రివ్యూ రైటర్స్ ఎడిటింగ్ అదిరిపోయింది అంటారు, లేకపోతే ఎడిటింగ్ చెత్తగా ఉంది అంటారు. అసలు గొప్పగా ఉండటం ఏంటి, చెత్తగా ఉండటం ఏంటి, దాని డిఫరెన్స్ చెప్పాలి? నాకు అర్థం అవ్వలేదండి. టైటిల్కి కింద రాసిన దానికి సినిమా బాగుంది ఎడిటింగ్ బాగాలేదు అంటారు. సినిమా సినిమా బాగుంటే ఎడిటింగ్ బాగున్నట్టే, తర్వాత సినిమా బాగుంది ఎడిటింగ్ బాగాలేనట్టు, అంతే అంతే కదండి. సినిమా బాగాలేదు అన్ని డిపార్ట్మెంట్ ఫెయిల్ అయినట్టు, అన్ని డిపార్ట్మెంట్ ఫెయిల్ అయినట్టు. మేమేమంటాం, మీ రివ్యూస్కి మేము అగెయిన్స్ట్ కాదు. రివ్యూస్ రాసేవాళ్ళు 10 నిమిషాలు తీసేయచ్చు, 20 నిమిషాలు తీసేయచ్చు అని బ్లైండ్గా రాస్తున్నారు. ఆ 10 నిమిషాలు ఏంటని నువ్వు మెన్షన్ చేయి, మాకు అది లెసన్లా ఉంటుంది. డైరెక్టర్కి మేము చెప్పవచ్చు సార్ ఈ 10 నిమిషాలు అన్నారు సార్, మనం అనుకున్నదే రాశారు సార్ వీళ్ళు అని చెప్పడానికి ఆ డిస్కషన్ మాకు హెల్ప్ అవుద్ది. ఊరికిన బ్లైండ్గా 20 మినిట్స్ తగ్గించండి అంటే ఆ 20 మినిట్స్ బ్లైండ్ ఊరికిన పెట్టాం కదండి, ఏదో లాజిక్ లింక్ ఉండే పెడతాం. ఒక తీన్ సీన్ సీన్గా పెట్టాం మేము, ఈ కథ పోవద్దు, ఈ సీన్ తీసేస్తే కథ పోవద్దు అని చెప్పి ఆ లింక్ గురించి పెడతాం. కాబట్టి వాళ్ళంతా ఆలోచించి చేస్తాం కాబట్టి అక్కడ మాకు చిన్న బాధ ఇస్తూ ఉంటుంది, ఏంటి ఇలా బ్లైండ్గా రాసేసారని. ఎడిటింగ్ గురించి ఇప్పుడు ఓ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా నేను ఎడిటర్ గురించి అప్రిషియేట్ చేయగలిగిన అంశాలంటే చేస్తాను తప్ప ఎడిటింగ్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి కామెంట్ చేసే స్థాయి మాకు లేదండి. ఎందుకంటే టెక్నికల్గా దాని గురించి తెలియదు, తెలిసింది తక్కువ. ఎడిటింగ్ ఈజ్ ఎ జాబ్ అనేటిది ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి అవుట్పుట్ అనేటువంటిది మాకు కూడా ఒక లెర్నింగ్. ఆ ఇది మాకు రివ్యూ రైటర్స్గా కానీ రివ్యూలు చెప్పే వాళ్ళకి ఉండాలి. అంతేగాని ఎడిటింగ్ అదిరిందని రాయటమో లేకపోతే ఎడిటింగ్ చెడగొట్టారని రాయటమో ఇట్స్ నాట్ బి రైట్. కథ ఫ్లో బాగుందా లేదా చూసుకోవాలండి, సస్టైన్ చేస్తా. గతంలో ఫిల్మ్ ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కడు ఎడిటరేనండి, థియేటర్లలో విపరీతంగా కట్ చేసేవాళ్ళు సినిమాని, వాళ్ళ ఇష్టం థియేటర్ ఎడిటింగ్ ఉండేది. అవును, వాళ్ళే ఎడిట్ చేసేసి ల్యాగ్ ఉన్న సీన్స్ అన్ని లేపేసామనేవాళ్ళు. ఇప్పుడు అవకాశం ఉందా? ఇప్పుడు లేదండి. ఒక ట్రిమ్ చేయాలి అంటే మళ్ళీ మీ డిజిటల్ క్యూబ్ వాళ్ళకి చెప్పాలి, అది ఇక్కడ క్యూబ్లో కట్ చేసి మళ్ళీ క్యూబ్లో వెళ్ళి ఎక్కించాలి, అంటే 2 డేస్ పట్టేస్తుంది. 2 డేస్ పట్టుద్ది ఆ వర్షన్ మళ్ళీ కరెక్ట్ చేయాలి. మామూలుగా డైరెక్టర్ ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత పలానా దగ్గర ల్యాగ్ ఉంది కట్ చేయాలి అంటే ఇప్పుడు ఏం ప్రాసెస్? కనీసం 2 డేస్ పడుతుంది. 2 డేస్ పడుతుంది. మీరు అలా చేస్తున్నారు? అలా కొన్ని సినిమాలు జరుగుతాయండి, జాయినింగ్ అవుద్ది, తీసేయడం ఉంటుంది, జాయిన్ అవుద్దాం. అది చెయ్యాలంటే మళ్ళీ క్యూబ్ వాల్ దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళి మళ్ళీ అప్డేట్ మళ్ళీ వీళ్ళు వెళ్ళి అప్లోడ్ చేయాలి ప్రతి థియేటర్కి వెళ్ళి. ఫిల్మ్ అలా ఉండేది కాదు. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్లో సురేష్ బాబు వాళ్ళ సినిమాలు, వెంకటేష్ బాబు సినిమాలు అన్నీ, సురేష్ బాబు డైరెక్ట్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు అన్నీ 1 డే బిఫోర్ రిలీజ్ అయిపోద్దండి. అది ఎవరికి తెలియదు. 1 డే బిఫోర్ ఏదో మామూలు గ్రామాల్లో కొంచెం బాగా ఆడే సినిమా తీసేసి ఈ సినిమాని వేసేస్తారు ఒక్క షోకి చెప్పరు ముందే. అక్కడికి మేనేజర్లు అందరూ వెళ్తారు. మా అసిస్టెంట్స్ అందరూ ఫిల్మ్ ఉన్నప్పుడు మా అసిస్టెంట్స్ అందరూ, ఒకళ్ళు నెల్లూరు, ఒకళ్ళు తిరుపతి, ఒకళ్ళు విజయవాడ, ఒకళ్ళు వైజాగ్, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాడిని, అసిస్టెంట్తో రెడీగా ఉంటాం. ఆ షో ఒక్క షో వేస్తారు వచ్చిన జనంకి. ఆ షోలో జనం మోసేస్తున్నారు, లెగిసి వెళ్ళిపోతున్నారు అంటే నిర్దాక్షిణ్యంగా డైరెక్టర్ కాదు ఎవరు కాదు అందరు పక్కన పెట్టి మొత్తం ఎక్కడ పడితే ఇక్కడ నుంచి ఇక్కడ లెగుస్తున్నారు వెంకటేష్, ఇక్కడ నుంచి ఇక్కడ తీసే, ఇక్కడ నుంచి ఇక్కడ తీసే అని చెప్పి బాగుపడిన సినిమాలు చాలా ఉన్నాయండి దాంట్లో. ఇవన్నీ ఒక స్కూల్ లాగండి సురేష్ ప్రొడక్షన్స్. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు వాళ్ళు చేశారనమాట. కాబట్టి ఆయన సినిమాలు అలా చాలా సినిమాలు జరిగాయి. అలా సినిమా మేము అనుకొని ఓకే అనుకోని ఆ ఫస్ట్ షో చూసిన వెంటనే ఆ ఒక్క షోలో మేనేజర్లు చెప్తారు సార్ ఇక్కడ లెగ్స్ వెళ్ళిపోతున్నారు సార్, ఇక్కడ లెగ్స్ ఇక్కడ ఇక్కడ అరుస్తున్నారు సార్ థియేటర్లో అని నిర్దాక్షిణ్యంగా బిట్లు తీసేసి నెక్స్ట్ డేకి రిలీజ్ ఉండదు. అది ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తారు. రామానాయుడు గారు, సురేష్ బాబు గారు, 2 జనరేషన్స్ మీరు వర్క్ చేశారు, ఆయనతో వాళ్ళు చేశారు, ఇంత చేశారు, వాళ్ళిద్దరిలో ఎవరి జడ్జిమెంట్ కరెక్ట్ అండి? రామానాయుడు గారి జడ్జిమెంట్, సురేష్ బాబు, వాళ్ళిద్దరు బాగా తండ్రి కొడుకులు, ఇద్దరు తండ్రి కొడుకులుగా ఎంత అభిమానంగా ఆప్యాయంగా గౌరవ పరస్పరంగా ఉంటారు,
మేకింగ్ దగ్గర ఇద్దరు బాగా కొట్టుకుంటారని బాగా అభిప్రాయ భేదాలని చెప్పి తెలుసు. అసలు ఒక సందర్భంలో రామానాయుడు గారి దగ్గర నుంచి సురేష్ బాబు లాగేసుకున్నాడు ప్రొడక్షన్ అంతా అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఏంటి వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు ఇద్దరి క్లాష్ గురించి చెప్పండి, ఆ క్రియేటివ్ క్లాష్. రామానాయుడు గారు ఏంటంటే అండి, కథ విన్నప్పుడు ఆయన ఎక్కడో ఒక ఎగ్జైటెడ్ అనుకోండి, స్టార్ట్ చేసేస్తాడు సినిమా ఆయన. సురేష్ బాబు ఎగ్జైట్ అయినా సరే నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎగ్జైట్ అయితే నేను సినిమా చేస్తానన్న తేడా అండి అంతే. ఆయన ఏంటంటే ఇది ఎగ్జైట్ అయిపోయి ఈ హీరో బిజీగా ఉన్నాడా వీళ్ళని పెట్టి తీసే బ్యాన్, మనం కథ ఇంపార్టెంట్, మనకి హీరో ఇంపార్టెంట్ కాదు ఎవరు అని నాయుడు గారు వెళ్ళారు. ఈయన ఏంటంటే కథ బాగుంది కానీ దీన్ని పుల్ చేసే వాళ్ళు ఉండాలి కాబట్టి వెయిట్ చేద్దాం అని ఈయన అక్కడే ఉండేది వాళ్ళంతా. అంతేగాని పర్సనల్గా నేర్చుకునేది అంతా అక్కడే. ప్రతి పది ప్రతి రీల్ చూస్తారు వాళ్ళు. ఏ ప్రొడ్యూసర్ నాకు ఈ మధ్య ఎవరు చూస్తున్నా నాకు తెలియదు కానీ వాళ్ళైతే ప్రతి సినిమాకి ప్రతి రీల్ చూస్తారు. చూసి ఈ రీల్లో ఏముందని మమ్మల్ని అడుగుతారు, సినిమా జనం ఎందుకు కూర్చోవాలి, ఎన్నిసార్లు నవ్వాం, ఏదైనా ఎక్కడైనా ఏడుపు వచ్చిందా, ఎక్కడైనా ఎగ్జైట్ అయ్యామా, ఎక్కడైనా చప్పట్లు కొట్టాలనిపించిందా అని ప్రతి 10 నిమిషాల సినిమాకి డిస్కషన్ పెడతారు. రామనాయుడు గారు పెడతారు, సురేష్ బాబు పెడతారు, సురేష్ బాబు గారు కొంచెం రీషూట్లు చెప్తారు. అలాంటి డిస్కషన్ అలాంటి హోంవర్క్ అనేటువంటిది ఈ రోజుల్లో ఉంది లేదండి? తక్కువ. ఒక బన్నివాసు గారు చేస్తున్నారు, దిల్రాజు గారు చేస్తున్నారు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్స్లో వాళ్ళలాగా. బన్నివాసు గారు ఆయనకు నచ్చినంత వరకు సినిమాను వదలడు, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా పర్వాలేదు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో వెయిట్ చేస్తాడు ఆయన. అలాగే దిల్రాజు గారు కూడా ఫుల్ సినిమా చూసుకుంటారు 1-4 సార్లు. అలాగే వాళ్ళు కూడా అంతే అండి, సురేష్లో కూడా అంతే. ప్రతి 10 నిమిషాలకు డిస్కషన్ ఉంటుంది మాకు, ఈ సినిమా ఎందుకు చూడాలి, దేనికి చూడాలి, ఇక్కడ నవ్వారంటే నాసుకోమంటాడు. దిల్రాజు గారి సినిమాలు మీరు ఏమేమి చేశారు? చాలా సినిమాలు చేశాను, ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, మిస్టర్ పర్ఫెక్ట్, అన్ని వరుసగా చేశాను, ఒక 10-12 సినిమాలు చేశాను. దిల్రాజు గారి దగ్గర మీరు చేసిన సినిమాల్లో ఫెయిల్ ఫిలిమ్స్ ఏంటి? ఓ మై ఫ్రెండ్ మున్న నేను చేసిన సినిమాల్లో ఆడని సినిమాలు, మిగతా అన్ని ఆడే, భద్ర, బొమ్మరిల్లు, ఆర్య, మున్న, ఈ రెండింటి గురించి చెప్పారా మీరు? చెప్పాను, నేను ప్రభాస్కి చెప్పాను, దిల్రాజు గారు కూడా చెప్పాను, నాకు నచ్చలేదు సార్ అన్న. ఏమన్నారు అంటే లేదు డైరెక్టర్ నమ్మాడు దాన్ని నమ్మి వెళ్ళిపోదాం అన్నారు, అందుకే వంశీపేను వదిలేస్తాం. ఇలాగ ఓపెన్గా మాట్లాడతాం కాబట్టి నెక్స్ట్ సినిమా కాల్ వంశీపేట పిల్లలు ఎలా తీసుకున్నారు ఆ విషయాన్ని? అది కొంచెం అందుకే కదండి, ఈరోజు అలా ఓపెన్గా మాట్లాడడం అతనికి, అతను బాగా బిలీవ్ చేశాడు అది కాబట్టి. ఇతను మనం క్రిటిసైజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది చిన్న లాప్ట్ ఉంటుంది కదండి, మీరు బాగా నమ్ముతారు. నేను దాన్ని కాదన్నాను అంటే నేను కొంచెం విలన్ లానే కనబడతాను కానీ హీరోలా కనబడం కదా, అది హీరోకి కూడా నాకు ఎడిటర్ జాబ్ చేసుకోకుండా మాకు సలహాలు ఇస్తాడు ఏంటి అనేటువంటి. ఎడిటర్ అన్నది కంట్రోల్ చేయడం, అందరినీ ఎడిట్ చేయడమే కదండి, తీసిన దాన్ని ఆపడమే కదా, అదే మా జాబ్ అని. మేము సక్సెస్ మేము అయ్యామా లేదా ఆ సినిమా వరకు, రిజల్ట్ మాదే కదా పలికింది, అంతే. అలా ఉంటాయండి అన్ని సినిమాలు ఉంటాయి. ఆయన చాలా పాజిటివ్గా తీసుకుంటారు దిల్రాజు గారు, ఆలోచిస్తాడు ఆయన ఎందుకు చెప్పాం అనేది ఆలోచిస్తాడు. ఇంకా ఏం చేయలేము ఈ సినిమాకి వదిలేద్దాం అనుకోని వదిలేసిన సినిమా అంటే ఆయన కూడా అలా ప్రిపేర్ అవుతాడు. ఇప్పుడు ఎడిటింగ్ అనేటువంటిది ఎంత కీలకమైనటువంటి శాఖ మనం మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. ఇంత కీలకమైన శాఖలో ఉన్నటువంటి మీకు, ఇంత సీనియర్ మోస్ట్, ఆర్ యూ వెల్ పెయిడ్ అండి ఎడిటర్స్కి ఇస్తున్నటువంటి పేమెంట్స్ విషయంలో? లేదండి, కొంతమంది ఇక్కడ చాలా రేర్, వాళ్ళు ఇస్తున్నారు కానీ మిగతా వాళ్ళు ఇవ్వట్లేదు. చాలా మందికి తెలియదు కదండి రూమ్ లోపల జరిగే జాబ్ ఇది కాబట్టి లేదు. ఈ మధ్య డిజిటల్ వచ్చిన తర్వాత కొంచెం పేమెంట్లు పెరిగాయి. డిజిటల్ వచ్చిన తర్వాత మీ వర్క్ తగ్గింది కదా, మీ ప్రెజర్ కానీ మీ లేబర్ తగ్గింది కదా? వర్క్ అది కాదంటే ఎక్కువ వర్షన్లు అట్లు అందరికీ పెరిగాయండి ఓవరాల్. కెమెరామెన్లకి ఈ రోజు ఆ రోజుల్లో 20 లక్షలు 30 లక్షలు ఇస్తే గొప్ప, ఈ రోజుల్లో ఏ కెమెరా ముట్టుకున్నా 1 కోటి రూపాయలు 2 కోట్లు అంటున్నారు. అలాగా అందరికీ కొంచెం పెరిగింది, అన్నింటిలో పెరిగింది. మీకు ఎలా పెరిగినాయి ఆ ఇదిలో మీకు పెరిగినాయా? లైట్గా పెరిగింది అంతే కానీ పెద్దగా ఏవో పెరగలేదు. మీరు ఎంత ఉండాలనుకుంటున్నారు, ఎంతలో ఉన్నాయి? కెమెరామెన్ ఇచ్చిన దాంట్లో సగం ఇస్తే చాలు మాకు, చాలా ఎక్కువ ఇచ్చినట్టు. డైరెక్టర్ గారి డైరెక్టర్ల పేమెంట్లో 10% ఇస్తే చాలు మాకు. డైరెక్టర్స్ పేమెంట్ 10% ఇస్తే, కెమెరామెన్ దాంట్లో 50% ఇస్తే చాలు. అంటే మార్థాండ్ వెంకటేష్ అంటే వన్ ఆఫ్ ద టాప్, ఒక గౌతమ్ రాజు, ఒక కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఇంకా నవీన్ నూలి, ఇలాంటి వాళ్ళు టాప్గా ఎవరి పేర్లు అయితే వినిపిస్తున్నాయో మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ టాప్ కెమెరామెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే దాంట్లో సగం కానీ, టాప్ డైరెక్టర్ దాంట్లో 10% కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఇది కూడా లేదండి, అసలు లేదు. మరి మేము అనుక అందరూ అనుకోవటం ఎడిటర్స్ జాబ్ ఇస్ హైలీ పెయిడ్ అండ్ హైలీ రెస్పెక్టెడ్ అనుకుంటాం. లేదండి, రెస్పెక్ట్ అండ్ పేమెంట్ ఈ రెండు విషయాల్లో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? రెస్పెక్ట్ అనేది మేము ఫంక్షన్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ సినిమా అంతా పనిచేస్తాం మేము. ఫంక్షన్కి మేము మేజర్కి వెళ్ళిపోవడానికి కారణం అయితే అదే, అక్కడికి వెళ్తే అక్కడ బౌన్సర్లు పెడతారు, అక్కడికి వెళ్ళి మేము చెప్పుకోవాలి మేము ఏంటరా బాబు మమ్మల్ని వదిలి లోపల కానీ, ఎందుక కర్మ మా రూమ్లో మాకు రెస్పెక్ట్ ఉంది అక్కడే ఉందాం చాలు. ఎందుకంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఒక మేనేజర్ని పెట్టి ఒక ఎవరిని పెట్టి రిసీవ్ చేసుకోవచ్చు కదా, అది ఉండదు. అలా జరిగినాయండి మీకు చాలా ఇనిషియల్ డేస్లో జరిగాయి కాబట్టి మేము వెళ్ళడం మానేస్తాం. చాలా మంది ఎడిటర్లు అందుకే వెళ్ళరా ఏమో నాకు తెలియదు, నా వరకు అయితే నేను అందుకే వెళ్ళను, వెళ్తాం. ఆ ఫ్రంట్ నాలుగు రోజుల్లో కూర్చోబెట్టారు, ఎక్కడో కూర్చోబెడతారు, ఎందుకు ఎందుకు వేస్ట్? ఆడ ఎవడో చిన్న వేషం, రెండు నిమిషాలు వేషం వేసిన వాడిని కూర్చోబెడతారు ముందు, ఎందుకు మన రెస్పెక్ట్? చీఫ్ టెక్నీషియన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ లేదు లేదు. అది ఎక్కడో ఒక కంపెనీ రెండు కంపెనీల పేర్లు తప్పితే నేను చెప్పుకోలేను. మేము ఫంక్షన్కి వెళ్ళామంటే వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారని నమ్మకం ఉంటేనే నేను వెళ్తానండి, లేకపోతే వెళ్ళను. మర్చిపోతారు. 450 సినిమాల్లో మీ ఇంట్లో ఎన్ని షీల్డ్స్ ఉన్నాయండి? ఇప్పుడు ఈ రోజుల్లో ఫంక్షన్స్ షీల్డ్స్ లేవు కదా, వెళ్ళరా మీరు? వెళ్ళను, తక్కువ అండి. అన్లెస్ బాగా డైరెక్టర్ మా ఫోన్ చేసి పిలిస్తే కానీ మేము వెళ్ళాం. ఎడిటింగ్లో అంత క్లోజ్గా ఉంటారు కదండి, ఎందుకంటే మీతో ఉన్నంత క్లోజ్గా మీతో గడిపినంత ఎక్కువ టైము వేరే ఏ టెక్నీషియన్స్తో గడపరు. గడపరు ఏమో మరి, వర్క్స్ టుగెదర్, డేస్ టుగెదర్, నైట్స్ టుగెదర్ మీతో స్పెండ్ చేస్తారు డైరెక్టర్స్ కానీ యూనిట్, ముఖ్యంగా డైరెక్టర్ డిపార్ట్మెంట్ అంత డైరెక్ట్ ఇదిగా స్పెండ్ చేసే మిమ్మల్ని ఒక ఫంక్షన్స్లో ఇవ్వాల్సిన డ్యూ రెస్పెక్ట్ ఇవ్వకపోవటం ఏంటి? అది మరి వాళ్ళకి తెలియ వాళ్ళకు ఉండాలండి, అది అందుకే మేము కూడా వెళ్ళాం. మేము ఫంక్షన్స్లో కూడా మేము లేని ఫంక్షన్లో హీరో డైరెక్టర్ మాట్లాడాడు అనుకోండి మా గురించి, మా వర్క్ని గుర్తించినట్టు, లేకపోతే జనరల్గా స్టేజ్లో ఎవరున్నారో అక్కడ ఎవరున్నారో వాళ్ళని చూసి వాళ్ళకు పేర్లు చెప్తూ ఉంటారు, దాంట్లో మర్చిపోతారు అలా. అందుకు అది మేము క్రెడిట్గా తీసుకుంటాం. అబ్బా మనం పరోక్షంలో మాట్లాడారు అనేటువంటిది హ్యాపీ, అలా తీసుకుంటాం పాజిటివ్. ఓకే ఓకే. మొత్తానికి ఎలా అనిపిస్తుంది ఎడిటింగ్ జాబ్ దీంట్లో ఉండటం అనేటువంటిది? ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ? హౌ డూ యూ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ది ప్రొఫెషన్? నాకంటే ఇష్టం లేకుండా వచ్చాను కానీ నాకైతే బాగా జరిగిందండి. 93 నుంచి ఈ రోజు వరకు ఇష్టం లేకుండా రావటం ఏంటి ఈ ప్రొఫెషన్? అంటే ఫాదర్ బిఎస్ సుబ్బారావు గారిని చూసాం, ఆయన బాగా తాగి ఉన్నదంతా పోగొట్టుకున్నారు, ఫాదర్ బాగా సంపాదించారు కానీ నిలబెట్టుకోలేదు తాగుడు వల్ల, కొంచెం ఒక్కటే అలవాటే బాగా ఫాదర్కి ఉండేది, మిగతా అంతా చాలా మంచి ఆయన. అవన్నీ చూసి చిన్న భయం ఎడిటింగ్ అంటే ఎక్కడ ట్రూగా ఎడిటింగ్ వల్లనే అది వస్తుందా? ఎడిటింగ్ అని కాదండి, సినీ ఫీల్డ్ వల్ల. ఎవరు ఇప్పుడు ఆ సినిమా వరకు మమ్మల్ని కవులు ఇచ్చుకుంటారు, అన్ని చేస్తారు, ఒకసారి సినిమా అయిపోయిందంటే వాళ్ళు ఎవరో మనం ఎవరో, మేము విష్ చేసినా విష్ చేయరు, అందుకే మేము విష్ చేయం ఎవరిని, మనం చేసినా చేయడం, మనం బాధపడాలి ఎందుకు, మన పని మనం చేసుకుందాం వెళ్ళిపోతుంటాం. దాన్ని పొగరు అనుకుంటారు, గేర్ అనుకుంటారు, ఏమంటే అనుకున్నారు మనకు అనవసరం అని అలా. నాకు నా వరకైతే చాలా చాలా బాగా చేసిందండి. దాదాపు ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలో రెస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు అనుకుంటే ఒక గౌతమ్ రాజు గారు, కోటకి వెంకటేశ్వరరావు గారు, మీ పేరు అయితే వచ్చిందండి. ఆ పేరు అయితే వచ్చింది, చాలా చాలా వచ్చింది. నాకైతే బాగా చేసింది. అలాంటి భయాల వల్ల రావటం అనేది రాలేదు, కానీ వచ్చిన తర్వాత అందుకే భయం అండి. ఇండస్ట్రీలో ఆనెస్ట్గా ఎవరు మనతో ఉండరు. ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు ఒక అకేషన్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఒక 20 మంది వస్తారు అన్న నమ్మకం నాకైతే లేదు. సినిమాలు చేస్తున్నప్పుడు పిలిస్తే వస్తారు, అలా అలా ఉండకూడదు కదండి. అలాంటివి చిన్న లాప్ట్ ఉంటాయి, ఇంకా వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు, ఇంకా మనం వాళ్ళ నన్ను కూడా తప్పు కాదు. రకరకాల ఎక్స్పీరియన్స్లు అంతే అండి. సినిమా జరుగుతున్నప్పుడు ఉండే ప్రేమలు, అభిమానాలు అవి ఉండవండి, మీకు తెలిసే ఉండుంటుంది, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఇంకా ఏంటండి, ఏంటి వాట్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్, నేను ఇందాక చెప్పింది మాత్రం జరగాలని కోరుకుంటున్నాను. 500 సినిమా ఎడిటర్గా మార్థాండ్ వెంకటేష్ గారు డైరెక్షన్ జరగాలనేటువంటిది, ఎందుకంటే రియల్లీ యువర్ ఎక్స్పీరియన్సెస్ మేక్స్ వాల్యూమ్స్ అండి. ఆ అనుభవం కానీ ఇంతమందితో ఇంటరాక్షన్ కానీ ఇది ఊరక పోదు. మీరు డైరెక్షన్ స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఎప్పటిదాకా చేసినటువంటి మీ సక్సెస్ఫుల్ జర్నీని అభినందిస్తూ ఇంత అద్భుతమైనటువంటి టైం స్పేర్ చేశారు, రేపు రాబోయే సర్కారు వారి పాట అద్భుత విజయాన్ని సాధించాలని, ఆ విజయంలో మీకు దక్కాల్సినటువంటి గౌరవం మీకు దక్కాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ స్పేరింగ్ టైమ్ లాట్ ఆఫ్. థ్యాంక్ యూ.